ఐబీఎస్ నార్మల్గా ఏంటంటే 45 సంవత్సరాల లోపల ఉన్నప్పటి నుంచే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలామంది ఏంటంటే 40 తర్వాత మొదలవుతుంది, 40 తర్వాత మొదలవుతుంది, అప్పుడే కదా లైఫ్లో స్ట్రెస్ మొదలవుతుంది, ఆ స్ట్రెస్ వల్లే కదా ఐబీఎస్ వస్తుందన్న ఒక భావనలో వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఈ మధ్యకాలంలో 28 ఇయర్స్, 29 ఇయర్స్ వాళ్ళకు కూడా ఐబీఎస్ లాంటి లక్షణాలు మేము చూడడం జరిగింది. 30-32 ఇయర్స్లో అయితే ఎస్టాబ్లిష్డ్ ఐబీఎస్ కూడా డెవలప్ అవ్వడం మొదలెట్టింది. మొత్తానికి ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతి స్ట్రెస్, టెన్షన్స్ కూడా మన యొక్క ఆహార వాయుకల మీద కానీ, లేకపోతే చిన్నపేగు మీద కానీ, పెద్ద పేగు మీద కానీ, ఓవరాల్గా జీర్ణ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపించే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది మనకు ఏజ్తో సంబంధం లేకుండా రిపీట్ అవుతుంది. కానీ మోస్ట్లీ 25 ఇయర్స్ ఎబోనే ఈ కంప్లైంట్స్ మనం ఎక్కువగా చూడొచ్చు. 25 ఇయర్స్ టు 45 ఇయర్స్ ఎక్కువగా ఫీమేల్స్లో మనం ఎక్కువగా చూస్తాం కంపేర్ టు మేల్తో పోల్చినట్లయితే. మేల్స్లో కొంతమందిలో వైట్ కాలర్ జాబ్స్లో ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళల్లో మనం ఇది ఎక్కువ చూడొచ్చండి.